అన్ని లావాష్ అంటారు అన్నమాట కదా లావాష్ రెడీ అయిపోయింది అంటే నా అంత ఎత్తులో ఉన్న లావాష్ అన్నమాట మనం ఎప్పటి నుంచో చూస్తున్నా కోష్మాండం బిర్యానీ వచ్చిందండి కోష్మాండం బద్దలైపోవాలి అంటారు కదా అన్నమాట ఇక్కడ చాలా అండి అన్ని రకాల ఫ్రూట్స్ తో ఉంటది పంచదార జ్యూస్ అన్నమాట వా భలే ఉంది కదా చూడండి రెండు దేసుకొని తింటే ఇక్కడ ఈ ఫ్రూట్స్ చాలా ఫేమస్ కదా వీళ్ళకి ఆ పేర్లు నాకు నోరు తిరగట్లేదు ఒక్కొక్కటి చెప్తాను చాలా బాగున్నాయి చూడడానికి ఆర్మేనియా ఎవరొచ్చినా మర్చిపోకుండా తినాల్సింది తర్బూజా అండి మెక్మిలన్ అంటారు కదా 130 దిరాములు అంటే జస్ట్ 15 రూపాయలు చాలా అమృతం ఆర్మేనియాకి ఎవరొచ్చినా తోల్మా అని అడగండి తోల్మా ఇస్తారు కదా ఓకే తోల్మా అయితే మర్చిపోకుండా రుచి చూడండి ఓకే హైలైట్ అండి ఆపిల్ తోని తాండ్ర తయారు చేస్తారన్నమాట ఎలా ఉందో చూసి చెప్తాను కోపం వచ్చింది మామగారికి మండింది ఎంత పెద్దది ఇచ్చారు చూసారా ఉన్నమాట అంటే ఉలికెక్కువ డబ్బులు తీసుకున్నాను ఫ్రెండ్స్ నా పేరు అన్వేషణ ప్రపంచ యాత్రికుని వెల్కమ్ టు మై ఛానల్ నా అన్వేషణ నా కలత మీకు చూపిస్తాను ఆర్మేనియా రుచుల్ని మీరు భారతీయ రుచులు చూశారు ప్రపంచ దేశాల రుచులు చూశారు ఈరోజు నేను మీకు ఆర్మేనియా రుచుల్ని చూపించబోతున్నాను ఆర్మేనియా స్పెషల్ అయిన కోష్మాండా బిర్యానీ కోష్మాండం అంటే గుమ్మడికాయ బిర్యానీ అనమాట చాలా బాగుంటుంది వెళ్ళి తినేద్దాం ఓకే ఆయా దాదా బెంగాలీ బాబు సో ఈ కోష్మాండం బిర్యానీ తినడానికి మనతో పాటు బెంగాలీ బాబు ఉన్నాడు దాదా అనమాట సో హిందీ యూట్యూబర్ ఏనా హిందీ యూట్యూబర్ ఆర్ బెంగాలీ యూట్యూబర్ బాంగ్ బాంగ్ మే పూరా అచ్చా మంచి రిలేషన్ అనమాట చిన్నవాడైనా బాగా చేస్తాడు చాలా బాగా చేస్తాడు కొంచెం ఆదరించండి ఓకే భాయ్ ఈ కంట్రీ నంబర్ కిత్నా ఆప్కా 62 39 అవే అచ్చా ఐసే గుమా గుమా మజా ఆ జాయేగా చలో చలో సో మీరు చూసుకోవచ్చు మనం కోష్మాండా బిర్యానీ తినడం కోసం లావాష్ అనే రెస్టారెంట్కి వచ్చినా లావాష్ అంటే ఇక్కడ కూడా అది స్పెషల్ డిష్ ఆ తర్వాత చూపిస్తాను ఇక్కడ చూసారు కదా ఆ పొగలు పొగలు వస్తుంది ఎందుకంటే ఎండ ఎక్కువ ఉంటుంది కదా సో వాటర్ స్ప్రింక్లర్స్తోని వీళ్ళు మొత్తం రెస్టారెంట్ని న్యాచురల్గా చేస్తారనమాట చాలా బాగుంటుంది సో వెళ్ళి మన గఫామా అంటారు కోష్మాండం బిర్యానీని ఆరగించేద్దాం ఓకే సో మనకి కంఫర్ట్ అని వచ్చిందనమాట కంఫర్ట్ కాదండి ఇది ఇక్కడ ఇక్కడ లోకల్ జ్యూసెస్ అనమాట ఇలా చేస్తారు చాలా బాగుంటుంది టేస్ట్ అంటే అమృతంలా ఉంటుంది మామూలుగా ఉండదన్నమాట అన్ని రకాల ఫ్రూట్స్ ఇలా చేసి నానబెట్టిస్తారు ఇది సో మనం బిర్యానీతో పాటు ఇది తినేద్దాం ఓకే సో వీటిని కంఫర్ట్ అంటారనమాట ఇక్కడ చాలా అండి అన్ని రకాల ఫ్రూట్స్తో ఉంటుంది పంచదార జ్యూస్ అనమాట వా భలే ఉంది కదా చూడండి రెండు దేసుకొని తింటే ఇక్కడ ఈ ఫ్రూట్స్ చాలా ఫేమస్ కదా వీళ్ళకి అలా క్లాస్ అండి అలా క్లాస్ జ్యూస్ ఇది వైన్ కాదు పంచదార పాకంలోని పళ్ళు నానబెడితే ఎలా ఉంటుందో అలాగా మీరు కూడా ట్రై చేయండి మ్యాంగో అవి పంచదార పాకంలో మ్యాంగో అవి నానబెట్టండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగండి బాగుంటాయి చాలా రకాల ఫ్లేవర్స్ ఉన్నాయి ఇందులోనే సో అన్నీ ట్రై చేద్దాం ఒక్కొక్కటి ఏంటంటే పీచ్ అనమాట మీకు పీచ్ తెలుసు కదా ఇవి No big one, right? Big one is no, nice. Big one. Only small, right? Yes, only small. We have only small. Pumpkin ke andar chawal dal ke ఓకే థ్యాంక్ యూ ఐ విల్ సో మనం ఎప్పటి నుంచో చూస్తున్నా కోష్మాండం బిర్యానీ వచ్చిందండి కోష్మాండం బద్దలైపోవాలి అంటారు కదా వరుడు సినిమాలోని కోష్మాండం సో టేస్ట్ చెప్తాను ఎలా ఉన్నదో ఓకే భలే ఉందండి ఈ రేకులు ఉన్నాయన్నమాట చపాతీని చపాతీ ఉంటుంది కదా చపాతీని కాల్చారు చిన్న చిన్నవి కాల్చేసేదో
तथा फ्रूट्स किशमिश किशमिश खजूर बहुत वैरायटी मैं बिर्यानी तिंदा कदा वेरेगा चाला बहुत चाल चाल बहुत इपड़ी पंपकिन कदा बहुत बूढ़ गुमड़का मैं कोष्मा चला चला बहुत चाल चाल टेस्ट निजें चपाले मन काश्मीर बिर्यानी उंटद कदमी जीड़पू पिस्ता पु काश्मीर बिर्यानी पाकिस्तान बिर्यानी एवरना तिंते वाले एंकंटे जीड़पू पिस्ता पु अंत स्वीट बिर्यानी अंत मनला मन दम बिर्यानी लगा कारं कारं का लेदु चप्पगा स्वीट कानी बिर्यानी वेरैटी फ्लेवर अंडी गफामा अंटार दी ऐक्चुअल दी गफामा अंटारन ऐक्चुअल इंतदी एन मंद वाले रूल एन मंदी ने इंतदी इंत चाल सो इत चन इध आलमोस्ट 800 रूपये पर् टू पर्सन 800 रूपये 800 रूपी बहुत इंत बीफ उ चिकन उ मैं वेजिटेरियन तस्कना कोई फ्रूट्स अभी उठाई एंकंटे अवी एपड़ू तिनावे इधर स्वीट उ बहुत गुम्मड़काय तो आस्वादी बहुत चाल चाल बहुत नै स्मे घी उ कदा नेत स्मे चाल 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 बहुत अर्मेनिया वस्ते गफामा अने अड़ी दीन तरवा दोलम चाला उ अन्नी रका टेस्ट एम वद वे प्रसक्ते ले मतलब जीर्णम जीर्णम वातापी जीर्णम अंत ओके अर्मेनिया रुचि भाग में मैं ट्रेडिशनल रेस्टोरेंट की मल्ल हेलबोत्री मंच ट्रेडिशनल फुड तीन इंके आलस्य लपल्लि कुमेद ओके सो फुड ते मु मन चूसर कदा कंफर्ट सो इन कंफर्ट आर्डर चसावन सो कलर चेंज उन्दे इंदोनी मन चर्रीलू तरवा पीस पीच अटदी तरह इद्त मिक्सर टेस्ट एलो चुपा कंफर्ट मुद्दे ज्यूस नोर ऊर हो कंफर्ट एला चुप मोटे वेरे केरे फुड वे मुझे नीने फुड आर्डर से अभी चूँ चाला बहुत చాలా బాగుందండి చాలా చాలా బాగుంది సో ఇందులో ఉన్న ఫ్రూట్స్ అన్ని మనం తినొచ్చు అన్నమాట ఇవి కూడా బాగున్నాయి ఊరు ఉన్నాయి కదా పంచదారలోని చాలా బాగున్నాయి ఫ్రూట్స్ చాలా ఇంకా అక్కలేదు చాలా బాగున్నాయి అబ్బా चाल इदे नीन तीन इंक तागे वीलैवरकन इदे बेटर मन की वींदी तोलमा अन्ट तोलमा इधे ग्रेप्स आक उ कदा आक तो तैयार एला चूसी चुपता रईस बहुत इधे सो इध ग्रेप लीफ तो अना कदा अंत द्राक्ष पलू आक उ कदा आक ग्रेप लीफ तो इंटर रईस मटन मटन इधी पड़ता बहुत सो दा तो वेरटटी उ అలా అదలా ఉంది పరవాలేదు టేస్ట్ అయితే గుడ్ నాట్ బ్యాడ్ అన్నమాట చాలా బాగుంది బాగుందండి బాగుంది సో ఇది తోల్మా అన్నమాట ట్రెడిషనల్ ఆర్మేనియన్ ఫుడ్ అన్నమాట తోల్మా సో మీరు మర్చిపోకుండా ట్రై చేయండి ఇప్పుడు
సెట్ అయిపోయింది. ఇలా ముంచుకొని గ్రేప్ లీవ్ పెద్దది ఉంటుంది కదా, సో దానివలన మనకి ఈ వస్తూనే ఉన్నా. తినగా తినగా బాగుంది, చాలా బాగుంది. తిని తిని కొద్ది టేస్ట్ బాగుంది. ఆర్మేనియాకి ఎవరొచ్చినా తోల్మా అని అడగండి, తోల్మా ఇస్తారు కనుక. ఓకే, తోల్మా అని అయితే మర్చిపోకుండా రుచి చూడండి. ఓకే, సో ఇంకో ట్రెడిషనల్ ఫుడ్ వచ్చిందండి, ల్యాంబ్ డ్రిప్స్ అంటారంటే ఇక్కడ ఇక్కడ ఏంటంటే మేకకి కవచాలు అంటారనమాట, మేక కవచాలు అనమాట. స్పెషల్ సాస్తో తయారు చేస్తారు దీన్ని. సో మీరు చూసుకోవచ్చు, రిబ్స్ అంటారు కదా అవేనండి, చాలా టేస్టీ అండ్ చాలా ట్రెడిషనల్ సాస్తో తయారు చేస్తారనమాట. ఒక్కొక్కటి తిని చూసి చెప్దాం ఎలా ఉందో. బాగుంది ఈ సాస్, ఇంపార్టెంట్ అండి సాస్ ఏదైతే ఉందో ఇది సూపర్. ఈ సాస్ చాలా బాగుంది. వంకాయ ఉంటుంది కదా, వంకాయని కాల్చి పచ్చడి చేశారు, ఆ ఫ్లేవర్ వచ్చింది. వంకాయని కాల్చారు, కాల్చి పచ్చడి చేశారనమాట. ఇది హైలైట్ ఉంది, చాలా చాలా బాగుంది. ఇంకా ఏమి ఇచ్చారంటే దుంపలు, దుంపలు కాల్చినవి, టమాటో ఇచ్చారు, కానీ ఇది మటుకు హైలైట్ సాస్. ఇది మనం తీసుకొని ఇదైతే ఇంకా స్మూత్గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. బా డెలిషియస్ అండి, ఎందుకంటే నోరు ఊడిపోతుంది నాకు. ఈ పక్కన లేయర్స్ ఉన్నాయి కదా ల్యాంబ్ మీద, మరే కాల్చేది నిజంగా ఆర్డర్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. కడుపు నిండిపోయింది, చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. హైలైట్ అని చెప్తాను, ఇద్దరికి ఇద్దరు కప్పులు వచ్చినా ఇద్దరు ఫ్రెండ్స్ వచ్చినా ఆర్డర్ చేసుకోండి, తృప్తి తృప్తి అయిపోతుంది మీకు. ప్రశాంతంగా తిందాం, తినేటప్పుడు మాట్లాడకూడదు కానీ నాకు తప్పట్లేదు, తినేటప్పుడు మాట్లాడు. థ్యాంక్ యూ సో మచ్. హైలైట్ అండి, వెళ్తుంది ఇంకా ప్రశాంతం తీసేస్తాను ఇది వీడియో ఉంది కదా. చాలా బాగుంది, నాకు కడుపు ఫుడ్ అంటే చాలా ఇష్టం కదా. మళ్ళీ కాల్చారు నేర్చు రుచుల్లో భాగంగా మనం మామిడి తాండ్ర ఉన్నది కదా, సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆపిల్ రైట్, ఆపిల్ ఆపిల్ తోని తాండ్ర తయారు చేస్తారు అనమాట. ఎలా ఉందో చూసి చెప్తాను. ఆపిల్ తాండ్ర అండి, మీరు మామిడి తాండ్ర ఉన్నారు కానీ ఆపిల్ తాండ్ర, ఇంకోటి ఇంకో తాండ్ర బాగుంది, భలే ఉందండి ఆపిల్ తాండ్ర. నేను మామిడి తాండ్ర విన్నాను కానీ ఆపిల్ తాండ్ర నేను ఎప్పుడు వినలేదా. ఇది ప్లమ్ అన్నమాట, లిటిల్ బిట్ బిగ్ ఫర్ ద ఫోటో, తక్కువ తక్కువ ఇస్తుంది.
కోపం వచ్చింది మామగారికి, మండింది. ఎంత పెద్దది ఇచ్చారు చూసారా, ఉన్నమాట అంటే ఉలికెక్కో డబ్బులు తీసుకున్నారు. బాగుంది, అప్రికాట్ బాగుంది. తర్వాత తినొచ్చు, ఆ కార్ లో తినొచ్చు. అప్పుడు మూడు రకాలండి ఇక్కడ దొరుకుతాయి కదా అవి. బాగున్నాయి ఈ తాండ్రలు, ఇక్కడ వస్తే ట్రై చేయండి. చాలా రకాలు ఉంటాయి అన్నమాట, ఎక్కడ పడితే అక్కడ తాండ్ర తీసుకోండి. ఓకే, సో నేను స్పెషల్ లావాస్ ఆర్డర్ చేశాను అనమాట. మనకి స్పెషల్ లావాస్ వస్తుంది, చూసి ఆనందిద్దాం. ఓకే కదా, లావాస్ రెడీ అయిపోయిందంటే నాంత ఎత్తులో ఉన్న లావాస్ అనమాట. సో ఇది అర్మేనియన్ లావాస్ అండి, స్పెషల్ ఇక్కడ జస్ట్ 25 రూపాయలే. సో ఒక ఒక లావాస్ సరిపోతుంది అనమాట, మనం చికెన్ తోని మటన్ తోని మనం తినచ్చు, చాలా చాలా బాగుంటుంది. సో ఇంత పెద్దది స్పెషల్ ఇక్కడ. సో ఈ స్పెషల్ ఫుడ్ అండి, స్పెషల్ స్వీట్స్ అండి. పేర్లు చెప్పారు, ఆ పేర్లు నాకు నోరు తిరగట్లేదు, ఒక్కొక్కటి చెప్తాను. చాలా బాగున్నాయి చూడడానికి. పేర్లు చెప్తున్నారు కానీ నోరు తిరగట్లేదు. మీరు ఫోటోలు చూసుకొని కొనుక్కొని తినేయండి. ఓకే, ఇది బాగుంది, చాలా చాలా బాగుంది. సో మనకి మీరు వచ్చి తినేయండి, పేర్లు ఏమి అక్కడ ఫోటోలు చూసుకొని తినండి. ఓకే, ఇందులో భాగంగా గవారియా అని చెప్పి ఇక్కడ స్పెషల్ అండి. ఇది ఆల్మోస్ట్ మన బక్లావా లాగే ఉంటుంది, కానీ బక్లావా కాదనమాట, కొంచెం ఆ షేప్లో ఉంటుంది. టేస్ట్ చూసి చెప్తే ఎలా ఉంది. ఓకే, వాల్నట్స్ అంటారు కదా, వాల్నట్స్ ఉన్నాయన్నమాట మొత్తం అంతనా. నెయ్యి గట్టిగా గట్టించారు, బాగుంది, మంచి నెయ్యి స్మెల్ వస్తుంది. అర్మేనియా గవారియా సూపర్. అర్మేనియా ఎవరు వచ్చినా మర్చిపోకుండా తినాల్సింది తర్బూజా అండి, మెక్మిలన్ అంటారు కదా. 130 దిరాములు అంటే జస్ట్ 15 రూపాయలు, చాలా అమృతం. అసలు మన సైడ్ పండినవి వేరేలా ఉంటాయి, కానీ ఇక్కడవి మంచి స్మెల్, పానకం పంచదార పానకంలా ఉంది. నేను వచ్చిన కాడి నుంచి ఇప్పటికి 16 పళ్ళు తిన్నాను, రోజుకో పండు 15 రూపాయలు కదా. వెళ్ళడం మొత్తం దొక్కంతా పారేయడం, జస్ట్ లోపల పండు మాత్రమే తినడం అనమాట. చాలా బాగుంటుంది, మర్చిపోకుండా తినండి మెక్మిలన్. 16 రూపాయలు, 15 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు ఉంటుంది, ఎంత పెద్ద పండైనా ఇక్కడ బాగా పండుతాయి ఇవి. దీంతోపాటు చాలా రకాల పీచ్, పీచ్ అంటారు కదా, అది ఒక రకం, ఇది ఇంకో రకం, తర్వాత ఇది ఇంకో రకం, ఇది ఇంకో రకం, ఇది ఇంకో రకం, 5-6 రకాలు ఉంటాయి. తర్వాత ఈ పండు, బుజ్జిపండు ఉంటుంది, బిజ్జికాయ పళ్ళు, ఇవన్నీ ఉంటాయి, తినండి. చాలా చవకగా ఉంటాయి, ఇది పండు ఏటో కూడా తెలియదు నాకు, వెరైటీగా ఉందా చేదుగా ఉందా. ఓకే, మర్చిపోకుండా టేస్ట్ చేయండి. అర్మేనియా రుచుల్లోని ఫ్రూట్స్ని కూడా అందుకే ఇంక్లూడ్ చేశాను. ఇదండి, ఒక పండు కోసుకొని చెక్క చెక్క కోసేసుకొని ఆ చెక్క చెక్క అలాగా పొద్దున ఒక చెక్క రాత్రి ఒక చెక్క స్పూన్ వేసుకొని తినేస్తుంటాను అనమాట. రేపు ఆదివారం లైవ్ ఉంటుంది, అవునట్లు ఇరాక్ అమ్మాయితో పెళ్లి నిశ్చితార్థం, పెళ్లి తంతు రే సోమవారం వీడియోలో చూద్దురు. ఓకే, ఉంటాను, బాబాయ్ అండ్ జై హింద్.